చైతితో కలిసి హల్చల్ చేసిన వెంకీ మామ మళ్లీ మల్టీస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరో బంపర్ హిట్ కి స్కెచ్ వేశాడు. ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాలతో పాటు మొన్నటి F2 సినిమాతో టాలీవుడ్ లో మల్టీస్టారర్ కల్చర్ ని స్ట్రాంగ్ చేసిన విక్టరీ వెంకటేష్, దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా సేఫ్ సైడ్ లో ఉండడానికి మల్టీస్టారరే మంచి చిట్కాగా భావిస్తున్నారు. అయితే ఈసారి ఎవరితో జత కడుతున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. విక్టరీనే తన పేరు ముందు పెట్టుకున్న వెంకటేష్ దాన్ని తన కెరియర్ చివరి వరకు కొనసాగించాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అందుకే ఏది ఏమైనా ఎలాంటి ఎక్స్పెరిమెంట్లతోనైనా చివరికి మల్టీస్టారర్తోనైనా హిట్ కొట్టడమే ఆయన సక్సెస్ ఫార్ములా. దీంతోనే 45 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటి వరకు దాదాపుగా 70కి పైగా సినిమాలలో నటించి 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు. యాక్చువల్గా వెంకీ ఏది చేసినా సెన్సేషనలే అవుతుంది. ముఖ్యంగా మల్టీస్టారర్ చేయడంలో ఎప్పుడూ ముందుండే మనోడు రీసెంట్గా వెంకీమామ అవతారం ఎత్తి సొంత మేనల్లుడు చైతుతో కలిసి బంబర్ హిట్ కొట్టేశాడు. లాస్ట్ సంక్రాంతికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో కలిసి F2 సినిమాతో సందడి చేసి మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా అక్షరాల 75 కోట్ల క్లబ్లో చేరి రికార్డు బద్దలు కొట్టింది. గతంలో కూడా వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా, మహేష్ బాబుతో గోపాల గోపాల సినిమా పవన్ కళ్యాణ్తో చేసి సూపర్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం వెంకీమామ హిట్ ఇచ్చిన జోష్తో ఉన్న వెంకటేష్ అదే ఊపులో అసురన్ రీమేక్ ని తెరకెక్కిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా ఈ సినిమా తెలుగులో తెరకెక్కనుంది. వెంకటేష్ భార్యగా సీనియర్ హీరోయిన్ శ్రియ నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తుంటే ఈ సినిమా ద్వారా దగ్గుబాటి అభిరామ్ వెండి తెరకు పరిచయం కాబోతున్నాడట. వెంకటేష్ తనయుడిగా అభిరామ్ నటిస్తున్నాడనే వార్తలు వినపడుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు మరో మల్టీస్టారర్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకీమామ. అయితే ఈ సినిమాలో వెంకీతో పాటు నేచురల్ స్టార్ నాని జతకడుతున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.